హలో ఎవ్రీబాడీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎందుకు ఇంత డల్గా వెల్కమ్ చెప్పాను అనుకుంటున్నారా? టుడే ఈజ్ అ వెరీ వెరీ లేజీ డే. బయట మంచి వర్షం పడుతోంది, వెదర్ చల్లగా ఉంది, అసలు పొద్దున్న లేచి బెడ్ మీద నుంచి లేవడమే చాలా ఇబ్బందిగా లేచాను నేను. అందులో అమ్మో వర్కింగ్ డే రోజు నేను జిమ్కి వెళ్లకుండా ఉండకూడదు, ఐ హ్యావ్ టు ఫాలో మై రొటీన్ అని చెప్పి నన్ను నేను పుష్ చేసుకొని మరీ జిమ్కి వెళ్ళా. జిమ్ నుంచి వచ్చి ఇప్పుడే కొంచెం స్నానం చేసి రెడీ అయ్యి ఏం తిందామా అని ఆలోచిస్తున్నా. అయితే మా అమ్మ ఏదో చేసింది, కాకపోతే ఏంటో కొన్ని కొన్నిసార్లు వెదర్ని బట్టి మన మూడ్ మారుతుంది, మన ప్యాలెట్ కూడా మారుతుంది కదా. సో ఇప్పుడు ఎట్లా ఉందంటే నా ఆకలి ఒక కంఫర్ట్ ఫుడ్ని కోరుకుంటుంది, ఒక సింపుల్ కంఫర్ట్ ఫుడ్ని కోరుకుంటుంది. కాకపోతే హోమ్ ఫుడ్ ఇస్ హోమ్ ఫుడ్ నో ఎనీడే. సో అందుకని నేను ఏమనుకుంటున్నా అంటే ఈరోజు సరే కొంచెం నన్ను నేను పుష్ చేసుకొని అలా ఓ రెండు అడుగులు వేస్తే కిచెన్ వస్తుంది, కిచెన్లో ఒక 5 నిమిషాలు నించుంటే నా కంఫర్ట్ ఫుడ్ నేనే చేసేసుకోవచ్చు అని చెప్పి డిసైడ్ అయ్యి కిచడీ చేద్దాం అనుకుంటున్నాం. కిచడీ ఈజ్ మై కంఫర్ట్ ఫుడ్ అండి. సరే మిగతా అంతా అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం, పదండి లెట్స్ గో. కొంచెం మీకు చీకటిగా ఉందేమో, కనీసం లైట్ వేస్తాను. ఓకే సో కిచెన్లో లైట్ వేసాము, కొంచెం బ్రైట్గా ఉంది, బయట నాయిస్ ఉంది, బట్ ప్లీజ్ డోంట్ మైండ్, ఇట్ ఈస్ నాట్ ఇన్ మై కంట్రోల్. ఓకే ఫుడ్కి వచ్చేసరికి మీకోసం నీట్గా అరేంజ్ చేశాను. మామూలుగా అయితే ఈ మాత్రం కూడా అరేంజ్ చేసుకోని ఇంట్లో, మీరు కూడా చేయరు తెలుసు నాకు ఆ విషయం. ఎనీవేస్ దగ్గర రండి, ఇది మసాలా కిచడీ. వన్ పాట్ మీల్స్ అంటారు కదా, సో దిస్ ఈస్ అ వన్ పాట్ మీల్ అనమాట. బియ్యం పెసరపప్పు కడిగి అక్కడ నానబెట్టా అనమాట. ఒక 5 నిమిషాలు నానిన తర్వాత వండుకుంటే రైస్ బాగా ఉడుకుతుంది అండ్ పెసరపప్పు కూడా బాగా ఉడుకుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది మా మమ్మీ నాకు నేర్పించిన ట్రిక్. కొన్ని కొన్నిసార్లు ఆకలి ఫుల్ ఉన్నప్పుడు అసలు అవేం పాటించాను, డైరెక్ట్గా స్టవ్ ఎక్కిచ్చేసేయడమే. ఎనీవేస్ ఇప్పుడు ఆనియన్ కట్ చేస్తున్నా. నాకు ఎప్పుడు ఒక డౌట్ తెలుసా, పానీపూరి బండి మీద, అండ్ బై ద వే ఐ లవ్ 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 పానీపూరి, పానీపూరి బండి వాళ్ళు ఉల్లిపాయల్ని ఎంత సన్నగా ఎట్లా తరుగుతారు అని చెప్పి ఎప్పుడు డౌట్ అనమాట. ఐ ట్రైడ్ మెనీ టైమ్స్, కాకపోతే వాళ్ళు తరిగినంత సన్నగా అయితే నాకు ఎప్పుడు రాలేదు. ఈ అమెజాన్లో వీటిలో వాటిలో ఏవో మెషిన్స్ ఏవో అమ్ముతుంటారు టు స్లైస్ ఆనియన్స్ ఇన్ టు వెరీ థిన్ క్యూబ్స్ అని, అసలు ఏది పని చేయలేదు, ఏది పని చేయలేదు. ఐ డోంట్ థింక్ ఇట్లా హోమ్ మేడ్ కుకింగ్కి వర్తించదేమో అని నాకు డౌట్ ఎప్పుడు. సడన్గా గుర్తొచ్చింది పానీపూరి తిని చాలా రోజులైంది. నేను మొన్న సండే తిందాం అనుకున్నా, అది ఎందుకో అవ్వలేదు. సండేస్ వస్తే శిఖరాకి డెడికేట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట ఆ సండేస్. పొద్దున్న లేస్తే ఇంకా చీనీ అంటే మేము సండేస్ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ మేము బయట నుంచి తెప్పించుకుంటాం అనమాట. ఏ వాఫుల్లో ఏ ప్యాన్ కేకో అని ఏవో తెప్పించుకుంటూ ఉంటాం బయట నుంచి. సో సండే పొద్దున అట్లా స్టార్ట్ అయ్యి అది ఎక్కడికి వెళ్ళాలనుకుంటుంది అవన్నీ మేము కవర్ చేసుకునేసరికి అయిపోతుంది అనమాట, సండే అయిపోతుంది. కోసుకోలేదు, ఇటువైపు చివర్ల డెడ్ స్కిన్ ఉంటుంది కదా, ఆ డెడ్ స్కిన్ అంతా ఇలా తీసేసే అలవాటు ఉందన్నమాట. ఐ హ్యావ్ దట్ వన్ వెరీ బ్యాడ్ హ్యాబిట్. ఎన్నిసార్లు మా మమ్మీ చాలాసార్లు ట్రై చేసింది నా చిన్నప్పుడు అంతా అది ఆ హ్యాబిట్ పోగొట్టడానికి, అస్సలు పోనే పోలేదు. ఆ హ్యాబిట్ ఫెయిత్ఫుల్గా నాతోటే ఉంది, నన్ను వదిలిపోరట్టు అంత హ్యాబిట్. మీకెవరికైనా మీ పిల్లలకు కానీ మీకు కానీ ఆ అలవాటు ఉందా, ఆ అలవాటు వదిలించుకోగలిగారా, వదిలించుకోగలిగారంటే నాకు చెప్పండి. నేను ఐఎమ్ రెడీ టు ట్రై ఎనీథింగ్ టు స్టాప్ దట్ హ్యాబిట్, నేను ఆపడానికి అండ్ నా కూతురుతో కూడా ఆపించడానికి ట్రై చేస్తున్నా అనమాట. సో ప్లీజ్ ప్లీజ్ లెట్ మీ నో, ఇట్ విల్ బి అ వెరీ బిగ్ హెల్ప్. నాకు యూనో వాట్ ఐ లైక్ ద మోస్ట్ అబౌట్ కుకింగ్, కుకింగ్లో ఉన్న బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా, పోపేయడం. నాకు చాలా ఇష్టం, పోపేయడం ఇస్ సంథింగ్ దట్ ఐ రియలీ ఎంజాయ్ డూయింగ్. ఏంటో తెలియదు, దట్ ఈస్ ద బెస్ట్ ఫీలింగ్. అక్కడ దాకా ఐ విల్ ఎంజాయ్ ద ప్రాసెస్, ఆల్ ద మసాలాస్ ఆర్ గోయింగ్ ఇన్ సైడ్. ఓకే అయితే పచ్చిమిర్చి వేసాను, దాని తర్వాత ఉల్లిపాయలు వేసేసాను ఇప్పుడు అందులో, అండ్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను అనమాట.
ఇందాక చెప్పా కదా మసాలా కిచడీ అని. సో ఇందులో అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా వెళ్తాయి. ఇట్ ఈస్ అ వెరీ సింపుల్ డిష్, కాకపోతే ఈ ఫ్లేవర్స్ వల్ల చాలా ఎఫర్ట్ పెట్టినట్టు అనిపిస్తుంది అన్నమాట. అండ్ ఇందులో మీకు కావాలంటే యూ కెన్ పుట్ మెనీ వెజిటబుల్స్, క్యారెట్ బీన్స్, టొమాటో, పీస్, క్యాప్సికమ్, ఎనీథింగ్ అన్నీ పెట్టచ్చు. కాకపోతే ఒకటి చెప్పనా, ఏ మసాలా వంటకైనా, ఇది నేను మా ఇంట్లో చూసి చూసి ఐ కెన్ అష్యూర్ యూ, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇంట్లో చేసుకుంటేనే దాని రుచి. మీరు బయట తెచ్చుకోండి, దాన్ని అసలు ఆ ఫ్లేవర్ వేరే, ఆ రుచి వేరే. అసలు ఇప్పటికే నాకు మంచి వాసన వచ్చేస్తుంది. సో ఇది మా ఇంట్లో అలా బ్యాచెస్గా అల్లం వెల్లుల్లి చేసి పెడుతూ ఉంటారు. యాజ్ యూ కెన్ సీ చాలా వరకు అయిపోయింది. అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇస్ ఆల్సో వెరీ సింపుల్ అండి, బేసిక్ ఏం లేదు. అల్లము వెల్లుల్లి మా ఇంట్లో ఒక రోజు అదే పని. వెల్లుల్లి ఒలవడం చాలా కష్టం కదా, అయినా కూడా అది అలా ఒలిచి దెన్ దాన్ని మిక్సీ పట్టి దాంట్లో కొంచెం పసుపు, కొంచెం నూనె కూడా యాడ్ చేస్తారనమాట. యాడ్ చేస్తే అప్పుడు అది ఎక్కువ రోజులు ఉంటుందని చెప్పి అలా చేస్తారు. ఉప్పు కూడా యాడ్ చేస్తారు అనుకుంటా, ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ యా అది అల్లం వెల్లుల్లి పద్ధతి అది. మీకు కావాలంటే నేను ఒకసారి మా మమ్మీని అడిగి, మా మమ్మీని వీడియోలోకి రప్పించి మీ అందరి కోసం ఒక వీడియో చేస్తాను. ఓకే, సో ఇప్పుడే దీంట్లో ఆనియన్ సాటే చేసేసి నీళ్లు పోసేసి ఇందాక మనం నానబెట్టుకున్న బియ్యం అండ్ పెసరపప్పు కూడా ఇందులో వేసేసాను. ఇప్పుడు కొంచెం ఇది వి షుడ్ బ్రింగ్ దిస్ టు అ బాయిల్. కొంచెం పుడుక్ 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 అని ఒక సౌండ్ వచ్చిన తర్వాత అప్పుడు లిడ్ పెట్టేస్తే కరెక్ట్. అండ్ ఈరోజు ఏంటి తెలుసా, లేవగానే నాకు ఇక్కడ పట్టేసింది. సో వెన్ ఐమ్ టర్నింగ్ లైక్ దిస్ ఇట్ ఈస్ ఫీలింగ్ వెరీ పెయిన్ఫుల్. కొంచెం వియర్డ్గా ఉంటే ఇదన్నమాట, దిస్ ఇస్ ద రీజన్ వై. ఉప్పు దగ్గర కొంచెం గో ఈజీ ఆన్ ద సాల్ట్, ఎందుకంటే ఉప్పు తక్కువైతే మళ్ళీ కలుపుకొని తినొచ్చు, ఉప్పు ఎక్కువైందంటే అంతే సత్యనాశ్ అయిపోయింది. అందుకని అన్నమాట. ఇంకొకటి ఏంటంటే, ఈ మంత్లో నేను ఐ వాచ్డ్ 5 మూవీస్. యాక్చువల్లీ నేను ఎప్పుడు అన్ని మూవీస్ చూడను థియేటర్కి వెళ్ళి. 5 మూవీస్ అంటే ఇంట్లో కాదు, ఇంట్లోది కాకుండా థియేటర్కి వెళ్ళి నేను చూసినది 5 మూవీస్ అన్నమాట ఈ మంత్లో. సో ఇంకొక మూవీ బాకీ ఉంది ఈ మంత్లో, ఇంకొక 2 రోజులు ఉంది ఈ మంత్కి, ఇంకొక మూవీ బాకీ ఉంది, కమిటీ కుర్రాళ్ళు, అది కూడా చూడాలి. యాక్చువల్గా స్త్రీ 2 చూశాను, ఇట్ ఎండ్స్ విత్ అస్ అని ఒక ఇంగ్లీష్ మూవీ అది చూశాను, ఇంకొక ఇంగ్లీష్ మూవీ మదర్స్ ఇన్స్టింక్ట్ అని ఒక ఇంగ్లీష్ మూవీ, దాని తర్వాత ఖేల్ ఖేల్ మే అక్షయ్ కుమార్ది అదొక మూవీ, తర్వాత పిల్లలతో కలిసి ఒక హారల్డ్ అండ్ ద పర్పుల్ క్రేయాన్ అని ఒక మూవీ. సో 5 మూవీస్ చూసేసాను, అయిపోయింది. ఇంకొక మూవీ చూడాలి నేను. కామెడీ కుర్రాళ్ళు చూస్తే ఈ మంత్ డన్ అన్నమాట. నెక్స్ట్ మంత్కి మళ్ళీ సరిపోదా శనివారం ఇవన్నీ వస్తాయి కదా, సో అవి చూడాలి అదనమాట. సో ఏంటో స్లో స్లోగా ఐమ్ బికమింగ్ అ మూవీ బఫ్. ఏ రోజన్నా ఖాళీగా ఉంటే మూవీకి వెళ్ళిపోవాలనిపిస్తాను. యాజ్ యూ కెన్ సీ కొంచెం ఉడుకుతోంది కదా అన్నము, లిడ్ పెట్టేస్తా. అండ్ ఇప్పుడు ఒక 3 విజిల్స్ 4 విజిల్స్, మీకు ఎంత మెత్తగా కావాలంటే దాన్ని బట్టి విజిల్స్. మా ఇంట్లో మసాలా కిచడీ అనేది కొంచెం అన్నం పలుకులు పలుకులుగా ఉన్నప్పుడే తీసేస్తామన్నమాట, వీ లైక్ ఇట్ దాట్ వే. అదే మామూలు ప్లెయిన్ కిచడీ చేస్తాం కదా, ఉత్తి జీలకర్ర ఉప్పు వేసి ప్లెయిన్ కిచడీ చేస్తాం కదా, అదైతే కొంచెం వాటరీగా, కొంచెం మెత్తగా అట్లా ఉంటే బాగుంటుంది. దిస్ వన్ నీడ్స్ టు బి అ లిటిల్ గ్రెయినీ అదనమాట. సో మామూలుగా అందరూ అంజలి కత్తిపీట అంటారు కదా, ఈ కత్తిపీట ఇందులో కోస్తుంటాం కదా వెజిటబుల్స్ అన్నీ. రీసెంట్గా ఏదో రీల్లో ఏదో చూశాను నేను, అందులో అన్నారనమాట, అందులో కట్ చేస్తే అది ప్లాస్టిక్ బేస్ కదా, సో మనం కట్ చేస్తున్నప్పుడు ఆ కూరగాయల్లోకి ఆ మైక్రో ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో అది కూడా వెళ్ళిపోతుంది మన ఫుడ్లోకి అనేసరికి కొంచెం టెన్షన్ వచ్చి నెక్స్ట్ డేనే వెళ్ళిపోయి ఇప్పుడు ఇందాక కట్ చేసిన వుడెన్ ప్లాంక్ ఉంది కదా అది తెచ్చేసుకున్నాను అనమాట. బాగా టెన్షన్ వచ్చింది నాకు అవన్నీ చెప్తే. ఎనీథింగ్ రిలేటెడ్ టు హెల్త్ ఈ మధ్య ఏమన్నా చెప్తే కొంచెం భయం వేస్తుంది. సో వెంటనే వెళ్ళి వుడెన్ కత్తిపీట తెచ్చుకున్నాను. అండ్ ఎవర్ సిన్స్ ఐ హవ్ బీన్ కటింగ్ ఇట్ ఆన్ దట్. కాకపోతే మమ్మీస్ ఆర్ మమ్మీస్, వాళ్ళు మనం చెప్పేది ఎలాగో వినరు, ఇది మీకు కూడా తెలుసు. సో మా మమ్మీ ఏంటంటే కన్వీనియంట్గా ఇదే కన్వీనియంట్గా ఉంది మాకు, ఎప్పటి నుంచో గత 20-30 ఏళ్ళ నుంచి ఇదే అలవాటు అని చెప్పి ఇందులోనే కట్ చేస్తుంది అన్నమాట మా మమ్మీ. ఓకే ఫైన్, ఏం చేయలేము.
సో అట్లీస్ట్ నేను వంట చేసుకున్నప్పుడు లేకపోతే మా పనమ్మాయి కూరలు కట్ చేసేటప్పుడు వీ గివ్ దట్ అనమాట. ఎప్పుడు ఒకసారి మా మమ్మీ కట్ చేస్తుంది ఆ టైంలో షీ విల్ యూస్ దట్. ఆహాహాహాహాహా, వాట్ ఎ నైస్ అరోమా. మసాలా ఖిచడీలో ఒక మంచి అరోమా ఉంటుంది. సో 4 విజిల్స్ వచ్చాయి, ఇప్పుడు ఆఫ్ చేశా. అది ఆవిరి ఎప్పుడెప్పుడు పోతుందా అన్నట్టుంది నాకు. ఇప్పుడు కనిపించిన వెజిటబుల్స్ అన్నీ తినేసేట్టున్నాను, తాకలేస్తాను. ఎనీవేస్, సో దీన్ని కొంచెం చల్లారి ఆవిరి మొత్తం పోయిన తర్వాత ఐ విల్ ప్లేట్ ఇట్ అండ్ షో యూ హౌ ఇట్ లుక్స్ అండ్ ఐ విల్ టెల్ యూ హౌ ఇట్ టేస్ట్స్. సో వెయిట్. అంటే నేను ఇంత చిన్న ప్లేట్ ఎందుకు తీసుకున్నాను అని అడుగుతారేమో. ఇందాక మీకు ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపించా కదా, సో అదే ప్లేట్ ఇది. మళ్ళీ వాష్కి ఎందుకు వేస్తాం, ఇదే ప్లేట్లో తినేస్తే అయిపోతుంది కదా అనేది నా లాజిక్ అన్నమాట. ఎనీవేస్, సో ఇప్పుడు ఏంటంటే దీన్ని ఇలాగే తినకుండా దీంట్లో పక్కన వెల్లుల్లి ఆవకాయ చేస్తామన్నమాట మేము. సో ఆవకాయ ముక్క అలా పక్కన వేసుకొని దాని తర్వాత కొంచెం హాయిగా అలా నెయ్యి వేసుకొని ఇప్పుడు కమ్మాన్ గుసగుస అంతే, నెక్స్ట్ లెవెల్. ఆవకాయ ముక్క ఉంటుంది కదా, ఆవకాయ ముక్కతో తినే అలవాటు ఉంటే ఇంకా చాలా బాగుంటుంది నాకు అది. నేను నిమ్మకాయ ముక్క తింటా కానీ ఆ ముక్క తినలేను ఎందుకో. సరే, నిజంగానే చాలా బాగుంది. ఒక న్యూట్రిషనిస్ట్ లాగా కొంచెం పాష్గా నేను చెప్పాలంటే ఇట్ ఈస్ అ ప్రోటీన్ ప్యాక్డ్ మీల్ అని చెప్పాలి. ఎందుకంటే ఇందులో మనం పెసరపప్పు వేస్తాం కదా, సో పెసరపప్పు ఇస్ ప్రోటీన్. సో దెర్ ఇస్ పెసరపప్పు అండ్ దెర్ ఇస్ రైస్, సో దిస్ ఇస్ వెరీ న్యూట్రియంట్ ప్యాక్డ్ అండ్ ఆవకాయ వేసుకుంటున్నా, సో దెర్ ఇస్ గుడ్ గట్ బ్యాక్టీరియా, ప్రోబయాటిక్, ఫర్మెంటెడ్ ఫుడ్ కదా. ఏమో నాకు తెలియదు, నేను ఏదో చెప్తున్నా మీరు మనసు మీద తీసుకోవద్దు, సీరియస్గా తీసుకోవద్దు. బట్ ఐ లైక్ ఇట్, సో ఐ వాంట్ టు టెల్ యూ దట్ ఇట్ ఈస్ వెరీ హెల్దీ ఆల్సో బికాస్ ఇట్ ఈస్ హెల్దీ. ఎప్పుడెప్పుడు మన జనరేషన్స్ నుంచి మనం తింటున్నాం ఇదే ఫుడ్ కాబట్టి అన్డౌటెడ్లీ హెల్దీ. యమ్మీ. ఓకే, మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి, నేను హాయిగా అలా కూర్చొని లాగిస్తా. బాయ్.